వెల్కమ్ టు నమస్తే తెలంగాణ ఊరికే రారు మహానుభావులు అంటారు ఇక నుంచి ఊరికే మాట్లాడరు మహానుభావులు అని చెప్పుకోక తప్పదేమో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ను తాండూరులో జరిగిన సభలో ఎల్బీ నగర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అర్థం వచ్చేలా ప్రసంగించారు ఈ వ్యాఖ్యలు సీఎం రేసులో ఉన్న నాయకమన్యులకు ఆగ్రహం తెప్పించాయి మల్లికార్జున్ ఖార్గేను రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆ మాటలు అన్నారంటే సీరియస్ గా తీసుకోవచ్చు కానీ ఆయన మాటలు ఎవరు పట్టించుకుంటారు పైగా ఆయన ఏ మూడ్ లో ఉండి అలా మాట్లాడారేమో అంటున్నారు కోమటి రెడ్డి వెంకట రెడ్డి అయితే ఈ వ్యాఖ్యలపై బాహటంగానే స్పందించారు సీఎం ఎవరన్నది గాయనకేం తెలుస్తుంది అని ప్రశ్నించారు ఇదలా ఉంటే డీకే అలా ఎందుకు మాట్లాడారనే చర్చ గాంధీ భవన్ లో కాస్త సీరియస్ గానే జరిగింది కర్ణాటక పిసీసీ అధ్యక్షుడిగా డీకే ఉన్నప్పటికీ సీఎం పోస్ట్ ఆయనకు దక్కలేదు ఇక్కడ తెలంగాణలో పిసీసీ అధ్యక్షునికి సీఎం పోస్ట్ ఇవ్వాలని సూచించడం ద్వారా అక్కడ తనకు కూడా ఇవ్వాలని పరోక్షంగా డిమాండ్ చేయడమే అయి ఉంటుందని గాంధీ భవన్ మేధావులు విశ్లేషిస్తున్నారు